ఎస్సీలు అట్లా కాదు, ఊరా బీసీలో ఎస్సీ అని కాదు. అయితే ఎస్సీలు మొత్తం ఇచ్చేది సార్, ఎస్సీలు బీసీలు కలిపి పక్కన అంతా మునిపల్లి కానీ హాఫ్ కమ్యూనిటీ చూడాలి ఎంటై కాన్సెన్స్ నాకు ఏం చేస్తాను తెలియదు సార్. చిత్తపోటు కూడా వాళ్ళు చూడాలి, అది టైం నుంచి చూద్దాం సార్. ఇక మిగిలిన చిత్తపోటు ఎక్కువ సార్ తోట వెళ్ళేవాడు మా ఇళ్ళలో ఒకే పంపరంలో కట్టేయాలి. తర్వాత ఇప్పటికట్ల కూడా పల్లి తర్వాత ఇప్పటికట్ల కూడా పల్లి కారణంగా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు సెకండ్ రెండవ హెచ్చరిక కూడా విత్డ్రా చేశారు, మళ్ళీ ఈరోజు ఉదయం రెండవ హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే 600,000 డిశ్చార్జ్ దాటింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. అందువల్ల ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ నదిలోకి వెళ్ళడానికి సాహసం చేయవద్దు, ఎవరూ అసలు నదిలోకి దిగవద్దు. అన్ని చోట్ల పోలీస్ పెట్టింగ్ ఏర్పాటు చేశాం. ఎవరైనా నదిలోకి దిగినట్లయితే వాళ్ళకి ప్రాణాలకి ప్రమాదం కాబట్టి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి చిన్నపిల్లల్ని ముఖ్యంగా బయటికి రాకుండా ఈత కొట్టడానికి వాళ్ళు సరదా పడుతుంటారు కాబట్టి వాళ్ళని ప్రివెంట్ చేయాలని చెప్పి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే చేపలు పట్టే వాళ్ళు కానివ్వండి, బిర్రలు మేకలు కాసుకుని వెళ్ళేవాళ్ళు కానివ్వండి, పశువులు కాపలు కానివ్వండి, వీళ్ళెవరూ కూడా నదిలోకి వెళ్ళవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, ఇప్పుడు వరద నీళ్లు కొంచెం తగ్గిన కారణంగా ఈ కొల్లూరు బట్టిప్రోలు కొల్లిపడ లంక గ్రామాల్లో ఎన్యుమినేషన్ కూడా మొదలుపెట్టాం. ఫ్యామిలీస్ ఎన్యుమినేషన్ వారందరికీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఈ వరద ముంపు తగ్గిన వెంటనే అగ్రికల్చర్ ఫీల్డ్స్ కూడా మన ఎన్యుమినేషన్ ప్రారంభిస్తాము. మనకి ప్రాథమికంగా అందిన అంచనాలను బట్టి దాదాపు తెనాలి డివిజన్లోని కొల్లూరు బట్టిప్రోలు కొల్లిపర రేపల్లె మండలాల్లో దాదాపు 10,000 ఎకరాలులో పంట పసుపు కావచ్చు, బనానా కావచ్చు, మినుము పంట కావచ్చు, ఈ అలాగే తమలపాకులు అలాగే కంద ఈ పంటలన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 10,000 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు మాకు అందింది. ఈ వాటర్ తగ్గగానే వాటిని పూర్తిగా అంచనా వేసి పూర్తిగా వచ్చిన నష్టాన్ని నివేదిస్తాం ప్రభుత్వానికి. అలాగే గుంటూరు డివిజన్లో కూడా 4,000 ఎకరాలలో ముఖ్యంగా కాటన్ పంట దెబ్బతిన్నట్టు మనకి ప్రాథమికంగా సమాచారం వచ్చింది. ప్యాడీ కూడా కొంత 100 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు వచ్చింది. ఇవన్నీ కూడా ప్రాథమిక అంచనాలు మాత్రమే, పూర్తిగా తుది వివరాలు అందిన వెంటనే అందరికీ తెలియజేస్తాం. వీటందరికీ కూడా ప్రభుత్వం విధించినటువంటి నష్టపరిహారం అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దు. కానీ ఈ యొక్క వరదల్ని దృష్టిలో పెట్టుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మాత్రం తీర్మానం చేస్తాం. చిన్నపిల్లలు ముఖ్యంగా బయట కానివ్వద్దు, ముసలివాళ్ళని బయట కానివ్వద్దు, వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇన్యుగ్రేషన్కి వచ్చిన అధికారులు కూడా సహకరించాలి. ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకొని అన్నీ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. వరదల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ని 25 కేజీల బియ్యం, అలాగే 1 కేజీ కందిపప్పు, అలాగే 1 కేజీ పొటాటోస్, 1 కేజీ ఆనియన్స్, అలాగే 1 లీటర్ పామోలిన్ ఆయిల్, అలాగే 1 లీటర్ కేరోసిన్, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముంపుకు గురైన గ్రామాల వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముంపు గురై ఉంటే కనుక మీ గ్రామాలకే వచ్చి కూడా ఎన్యుమినేషన్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచే ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టారు. థ్యాంక్ యూ. అంటే మునిగిన వాటికి ఇస్తారండి, మొత్తం అందరికి ఇస్తారు మునిగిన వాటికి?